టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు చనిపోయారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని సొంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైద్య పరీక్షల కోసం వారం రోజుల కిందట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు డీకే. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. పార్థివ దేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. డీకే మృతికి సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ చీఫ్ బొత్స, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు. చిత్తూరు జిల్లా దళవాయిలో 1941 జూలై 1 జన్మించారు ఆదికేశవులు నాయుడు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఇంజనీర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఓ వివాదం వల్ల జాబ్కు రిజైన్ చేసి బెంగళూరు బాట పట్టారు. డిస్టిలరీలు, బ్రూవరీల వ్యాపారంలో రాణించారు. యునైటెడ్ బ్రూవరీస్ అధినేత విఠల్ మాల్యాకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన కుమారుడు వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. చిత్తూరు లోక్సభ సభ్యుడిగా, టీటీడీకి 2 చైర్మన్గా పనిచేశారు. డీకేకు భార్య, 1 ఇద్దరు కుమార్తెలున్నారు. రాజకీయాల్లో జాతీయ స్థాయికి ఎదిగారు ఆదికేశవులు నాయుడు. కేంద్రంలో 2 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. అణు ఒప్పందం అంశంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా యూపీఏకు అనుకూలంగా ఓటు వేశారు. కర్ణాటకకు చెందిన మరో ఎంపీ చేత ఓటు వేయించారు. పివి హయాంలోనూ మైనార్టీ ప్రభుత్వాన్ని కాపాడడంలో సహాయపడ్డారు. మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు కర్ణాటకకు చెందిన బీజేపీ నేతలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. తిరుమల శ్రీవారికి, పుట్టపర్తి సాయిబాబాకు డీకే పరమ భక్తుడు. సాయి ట్రస్ట్ ద్వారా చిత్తూరు జిల్లాలో తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో ఏ కార్యక్రమం జరిగినా హాజరయ్యేవారు. సత్యసాయి శివక్యం చెందిన రోజే ఆదికేశవులు కూడా కన్నుమూయడం విశేషం.